గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవికి మరోసారి రాజ్యసభ పదవి పొందే అవకాశం ఉంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, కాంగ్రెస్కు చెందిన మహమ్మద్ అలీ ఖాన్, టి సుబ్బిరామరెడ్డి, టీడీపీకి చెందిన సీతామహాలక్ష్మి ఏప్రిల్ 9వ తేదీతో వీరి పదవి కాలం ముగియనుంది. దీంతో ఈ స్థానాలు ఎవరికి ఇవ్వాలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చిందట. భవిష్యత్ రాజకీయాలు సామాజిక పరంగా అన్ని చూసి కాంగ్రెస్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మారిన రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా ఈ మేరకు చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఖాళీ కానున్న 4 స్థానాల్లో భర్తీకి పార్టీ సన్నాహాలు చేస్తుంది. అయితే వీటిలో ఒకటి చిరంజీవికి కేటాయిస్తారనే వార్త హల్చల్ చేస్తుంది. తమ పార్టీకి చెందినవాడు కాకపోయినా రాజ్యసభ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దోస్తి కట్టాడు. ఈ నేపథ్యంలో వారి నుంచి ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో రాజ్యసభ చిరంజీవికి ఇచ్చే అవకాశం ఉంది. అయితే చిరంజీవి కాంగ్రెస్కు చెందిన వ్యక్తి ఉండగా అతడికి ఎలా రాజ్యసభకు పంపిస్తారా అని అందరూ ఆలోచిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి మెగాస్టార్ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అంటే కళాకారుడు కావడంతో చిరంజీవిని కళాకారుల జాబితాలో రాజ్యసభకు పంపించే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కళాకారుల కోట కింద చిరంజీవిని పంపిస్తే విమర్శలు రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంది. అయితే చిరంజీవిని రాజ్యసభకు పంపడంతో రాజకీయంగా లబ్ధి పొందుతామనే ఆశతో ఆ పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కొంత ప్రభావం చూపిస్తున్నాడు. అతడి వేడి తగ్గించడానికి ఆయన అన్నయ్య చిరంజీవిని ఆ విధంగా పంపిస్తే పవన్ చల్లబడతాడని, చిరంజీవి ఎంట్రీతో పవన్ సైలెంట్ అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఒకవేళ చిరంజీవికి రాజ్యసభ సీటు వస్తే మళ్ళీ రాజకీయాల్లో బాస్ ఈజ్ బ్యాక్ అవుతుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.